ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం పలకలాకుతో పలావ్ని తయారు చేస్తాము. పలకలాకుతో పలావ్ తయారు చేసేదానికి ఒక కట్ట అంత పలకలాకును తీసుకొని శుభ్రం చేసి తీసుకోవాలి. 2 కప్పులు బియ్యంను తీసుకోవాలి. ఆయిల్, 4 టమోటాలు చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి, పలావాకు, దాల్చిన చెక్క, లవంగము, యాలక్కులు, అల్లము, పచ్చిమిరపకాయ, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, ఉప్పు, ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు వేస్తూ ఉన్నాను. 5 నిమిషాల కోసం ఉడికించాలి. అది ఉడికేంత వరకు మిక్సీ జార్లో కొబ్బరి వేసి బాగా నైస్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పలకలాకు ఉడికిపోయింది, దీన్ని కూడా మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చింది. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలా వేస్తూ ఉన్నాను. పచ్చిమిరపకాయ, అల్లము, పలావాకు, మిక్సీకి వేసినటువంటి పలకలాకు పేస్ట్, టమోటాలు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని మనం పేస్ట్ చేసినాం కదా, దాన్ని కూడా ఇందులో వేస్తూ ఉన్నాను. బియ్యాన్ని కూడా కడిగి నానబెట్టినాం కదా, దాన్ని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు, ½ అంటే 1 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. పాలక్ పలావ్ రెడీ అయిపోతుంది. చూడండి పలకలాకుతో చేసినటువంటి పలావ్ రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. పలకలాకుతో చేసిన పలావ్ రెడీ.